ఢిల్లీలో రెగ్యులర్లు చేస్తున్న దీక్షకు మద్దతుగా నెల్లూరులోని నర్తకి సెంటర్లో డాక్టర్ యశోధర ఆధ్వర్యంలో మంగళవారం పలువురు డాక్టర్లు ప్రజా సంఘాల నేతలు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ యశోధర మాట్లాడుతూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారతదేశానికి మంచి పేరు తీసుకొస్తున్న రెగ్యులర్లపై ఇలాంటి చర్యలు సరికాదని ఆమె హితవు పలికారు. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. రెగ్యులర్లకు న్యాయం చేయాలని, నిందితుణ్ణి కఠినంగా శిక్షించేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పలువురు డాక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజా సంఘాల నేతలు వారి అభిప్రాయాలను తెలియజేశారు. నామరూపాలు లేకుండా భూస్థాపితం చేసేసాడు. సో అందుకని ఒక పదేళ్లుగా ఆయన మీద కంప్లైంట్ ఇచ్చేదానికి ఆడపిల్లలు భయపడుతూనే, అలాగే భయపడుతూనే ఇన్ని రోజులు కాలం గడిపారు. సో ఎంతమంది ఇంకెంత నాశనం అయిపోయారో మనకు తెలియదు. ఈరోజు ఈ పిల్లలు చాలా గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, ఇన్ని మెడల్స్ తెచ్చారు. బహుశా ఆ కసి కొద్దీ ఆడారేమో తెలియదు. ఇలాంటి కీచకులు భర్తం పట్టాలంటే, మన వాయిస్ వినిపించాలంటే ప్రపంచానికి మనం చాటి చెప్పే విధంగా ఒక పొజిషన్లో ఉంటే కానీ చేయలేమనుకొని పిల్లలు ఆడారేమో నాకు తెలియదు. కానీ సో అన్ని మెడల్స్ సంపాదించి ఈరోజు ఒక 7 మంది ఆడపిల్లలు కంప్లైంట్ ఇస్తే ఆయన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి ఎంతమాత్రం సిద్ధపడలేదు. కంప్లైంట్ రిజిస్టర్ చేయడానికే పోలీసులు ఒప్పుకోలేదు, వెళ్ళండి అని తరివేశారు. ఇంత పెద్ద గోల్డ్ మెడల్ తెచ్చుకుని ప్రపంచాన్నే కుదిపేసిన వాళ్ళు కంప్లైంట్ ఇస్తే, పోలీసు వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేయకపోతే ఇంకా సామాన్యమైన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ ప్రభుత్వంలో పోలీస్ వాళ్ళకి ఎంత ఉంది పవరు? సో దే ఆర్ జస్ట్ పప్పెట్స్, గవర్నమెంట్ కింద పూర్తిగా పప్పెట్స్. ఏ గవర్నమెంట్ ఉన్నా పోలీస్ సిస్టమ్ పప్పెట్స్గానే ఉంటున్నారు. బట్ ఆ పప్పెట్స్గా ఉండడంలో కూడా ఎంతో కొంత ఇంతైనా ఉండాలి కదా. కొంచెమైనా పప్పెట్స్గా ఉన్నా సరే రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. సో ఈ విధంగా వీళ్ళు పప్పెట్స్ లెక్కన వీళ్ళు కనీసం ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే కూడా తీసుకోలేదు. సో ఎలాగో ఈ పిల్లలందరూ మళ్ళీ జంతర్ మంతర్ దగ్గర ఫస్ట్ విడత. ఇంతమంది మెడల్ విన్నర్స్ ఉంటే ఒకరు కూడా దానికి ఆన్సరబిలిటీ ఎందుకు చెప్పట్లేదు? ఇవన్నీ ఇంపార్టెంట్ కదా. సో ఇలాంటి థాట్ ప్రాసెస్ అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే క్వశ్చన్ ప్రశ్నించే వాళ్ళు లేకపోతే ఏదైనా జరిగిపోద్ది అన్న ధైర్యం వస్తుంది. సో అది జరగకూడదని నిజంగా చిన్న మన సైడ్ నుంచి, నెల్లూరు సైడ్ నుంచి మా మేడం ఇనిషియేటివ్ తీసుకోవడం, ఈరోజు నన్ను పిలవడం అదృష్టంగా భావిస్తున్నాను. మేడం, మీరు ఎప్పుడు ఇటువంటి మంచి ప్రోగ్రామ్స్ చేసినా యాజ్ అ డాక్టర్ ఫ్రాటర్నిటీ మేమందరం మీ అనుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, నిజంగా. నెక్స్ట్ రెజల్ట్స్ గురించి, దంగల్ అనే సినిమా చూస్తే చైనాలో కూడా 100 కోట్లు కలెక్ట్ చేసిందంట. అంటే మన భారతదేశపు లేడీస్ రెజల్ట్స్ గురించి చెప్తే స్టోరీస్ ప్రపంచం అంతా చూస్తుంది. ఈరోజు ఇండియా ఈజ్ ప్రోగ్రెసింగ్, ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ ఐటీ హబ్ ఎవ్రీథింగ్ అని చెప్తున్నప్పుడు ఇదంతా ఇప్పుడు మన రెజల్ట్స్ గురించి ఈ సినిమా చూస్తే ప్రపంచం అంతా మనం నవ్విపోదా? మనమంతా ఆలోచించాలి ఖచ్చితంగా. దీన్ని పార్లమెంటు ప్రారంభోత్సవం రోజు సిగ్గుచేటనే విషయం, మన పార్లమెంటు ఎంతో ప్రజాస్వామ్య విలువలకు ఆదర్శమైనటువంటి భారత పార్లమెంటు పూత వేడి దూరంలో ఉన్నటువంటి ఈ గంతర మంతర్ రోడ్లో ఇటువంటి అరాచకాలు జరుగుతున్నా కూడా దాని మీద ఇటువంటి యాక్షన్ ఇప్పటి వరకు కూడా తీసుకోలేదు అనేది బాధాకరమైన విషయం. ఇటువంటి ఉద్యమాలు దేశవ్యాప్తంగా జరపాలనే ఒక సదుద్దేశంతో మన మేడం యశోధర గారు దీనికి పూనుకున్నారు. ఇవి ఎంతవరకు ఎక్కడ ఇదివరకంతా మనకి యశోధర అంటే ఈ జోడో యాత్రలు అంతా ఆమె ఉండింది, ఇవన్నీ మనకి తెలవదు. ఇకపోతే ఎక్కడ పార్లమెంట్ ఈ కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరిగినా జాతీయ స్థాయిలో ముందు ఉంటుంది, మన జిల్లాకు మాత్రం అప్పుడప్పుడు కనబడుతుంది. అనేక అరాచకాలు చేయడం వదిలిపెట్టే పరిస్థితి, ఇవన్నీ పేద ప్రజలు భారతదేశంలో ఉన్న ప్రజానికు చూస్తున్నారు. త్వరలో ఇటువంటి బ్రిజ్భూషణ్ సింగ్, చరణ్ సింగ్ లాంటి వారి వ్యక్తుల్ని ఈ యొక్క భారతదేశంలో తరిమి కొట్టేదానికి మహిళలు సిద్ధంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ నిరసన కార్యక్రమానికి మన డాక్టర్ గారు యశోధర మేడం గారికి మా యొక్క సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఆమె చేసే అనేక కార్యక్రమాలు, ఇటువంటి మంచి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం
చాలా సంతోషించదగ్గ విషయమని సందర్భంగా తెలియజేస్తూ మునుముందు కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు చేస్తున్న అరాచకాల్ని ఎండగట్టేగా దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు సిద్ధంగా ఉంటారని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఫైల్ చేసి ఈ కేసు ఎట్లయినా ఒక దర్యాప్తు తీసుకొచ్చి ఆ రెజిలెన్స్కి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. ఈ వేదిక ద్వారా ఇలాంటి వేదిక ద్వారా మనం కామన్ మ్యాన్ మనం ఎటువంటిది మనము న్యూస్లో చూసినా పత్రికల్లో చూసినా మనకు ఆవేశం వస్తుంది కోపం వస్తుంది కానీ మనం ఏమి చేయలేము. కానీ ఇలాంటి ఒక లీడర్ ఉన్నప్పుడు డాక్టర్ యశోధర గారి నాయకత్వంలో ఇలాంటి లీడర్ ఉన్నప్పుడు మనందరం వెనకాల ఆమె చుట్టూట మనమందరము ఇలాంటి ప్రొటెస్ట్కి ఒక వేదిక కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లానే ముగించే ముందు శ్రీశ్రీ గారి కవిత్వం ఒకసారి చెప్తాను. పదండి ముందుకు పోరాడదాం పోరాడదాం ఎంత దూరమైనా సింహంలా గర్జిస్తాం. నమస్తే. సింహపురి మహిళలకు సమ్మర్ స్పెషల్ స్లో బైక్ రేస్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగము మరియు సరయూ హీరో సంయుక్తంగా నిర్వహిస్తున్న లేడీస్ స్లో బైక్ రేస్ లో పాల్గొనండి. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, రైస్ కుక్కర్ మరియు మరెన్నో విలువైన బహుమతులు పొందండి. ఉద్యోగులు మరియు స్టూడెంట్స్ మహిళలందరికీ ఇదే సదవకాశం. వేదిక బిఆర్సీ గ్రౌండ్ నెల్లూరు, మే 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:30. స్లో బైక్ రేస్ లో పాల్గొనదలిచిన వారు మే 28వ తేదీ లోపల తమ పేర్లు నమోదు చేసుకోగలరు. వివరములకు జి పద్మప్రియ ఫోన్ 9247453110 ఇట్లు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగము మరియు సరయూ హీరో నెల్లూరు.